హాయ్, గోపికృష్ణ. మీ జీకేటీవీకి చూస్తున్నందుకు ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. సో ఈరోజు ఏం చెప్పాలనుకుంటే, ఇది బయోవార్ అంటారా? ఎందువల్లంటే చైనా వుహాన్లో ఇది అరౌండ్ డిసెంబర్ టైం ఫ్రేమ్లో స్టార్ట్ అయిన వాళ్ళ హాలిడేస్ అప్పుడు మొదలైంది. కానీ ఇప్పుడు కొన్ని గణాంకాలు చూస్తే మీకు వుహాన్ నుంచి షాంఘైకి 830 కిలోమీటర్స్ ఉంది, వుహాన్ నుంచి బీజింగ్కి 1150 ఉంది, మిలాన్కి 1500 ఉంది. కానీ అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చేసి 15,000 కిలోమీటర్స్ ఉంది. అదే వుహాన్ నుంచి ఇటలీ చూస్తే 8,700 కిలోమీటర్లు ఉంది. అలానే ఇండియా చూస్తే 3,700 ఉంది, ఇరాన్ చూస్తే 5,700 కిలోమీటర్స్ ఉంది. అంటే పాయింట్ ఏంటంటే, ఇక్కడ చైనా నుంచి తిరిగే వాళ్ళు ఒక వుహాన్ నుంచి న్యూయార్క్ వస్తున్నారు, ఇండియాకి వెళ్తున్నారు, ఇటలీకి వెళ్తున్నారు, మిగతా వచ్చేసి మిగతా చోట్లకి వెళ్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఎందుకు రాలేదు? సో అంటే వాళ్ళకి ముందే తెలుసా వాళ్ళు ఎలా కట్టడి చేశారు ఏంటి అంటే కొన్ని అనుమానాలకు ఇది వస్తుందన్నమాట. ఇది పక్క నుండే వాటికి ఎందుకు రాలేదు? అలానే మనం చూసామంటే వాళ్ళ మిత్ర దేశాలైన రష్యాలో ఎలాంటి ప్రభావం లేదు, నార్త్ కొరియాలో ఎలాంటి ప్రభావం లేదు. కానీ అగ్రరాజ్యాలైన అమెరికా చూస్తున్నాము, యూరోప్ చూస్తున్నాము. సో మిగతా కంట్రీస్ అన్నీ కూడా వణికిపోతున్నాయి. సో ఇటలీ లాంటివి చూస్తే ఎంత బాధాకరంగా ఉందంటే వాళ్ళకి బెడ్స్ లేవు, వాళ్ళ పాపులేషన్ ఎంత, వాళ్ళు ఎలా చనిపోతున్నారు, దారుణంగా అనమాట. వాళ్ళకి బెడ్స్ లేకుండా బయట వాళ్ళకి ట్రీట్మెంట్ లేకుండా, వాళ్ళని లైక్ క్రిమేషన్కి కూడా ప్లేస్ లేకుండా మిలిటరీ వాళ్ళు తీసుకెళ్లేసి దహన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇది చాలా 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 బాధాకరం. సో మనం అది ఏం జరిగింది అనేది మనకు ప్రస్తుతానికైతే మనకు తెలియదు. కానీ సో ఇది వచ్చేసి వాళ్ళు ఎలా చేశారు, ఎలా జరిగింది అనేది మనం ఇంకా కూడా ఆలోచించాల్సి ఉంది. సో బట్ ప్రస్తుతానికైతే మనం ఇది ఆలోచించాల్సింది వచ్చేసి పక్కన వాటికైతే రాలేదు, మిగతా వాటికంతా వచ్చింది. సో మనం కనీసం ఇప్పటికైనా సరే ప్రాపర్ మెషర్స్గా అగ్రెసివ్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేసి ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసేసి మనకు వచ్చేసి ఉన్నవి తినాలి. సో కనీసం లైక్ 15 డేస్ to 21 డేస్ మనకు వచ్చేసి మోడీ గారు చెప్పినట్లుగా పాటించి బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు సీ, అండ్ ఇఫ్ ఇట్ నీడ్స్ ఎక్స్టెండ్ వీ నీడ్ టు ఎక్స్టెండ్. బట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం ఇంట్లోనే ఉండాలి, బయట వీలైనంత వరకు ఎమర్జెన్సీ అయితే తప్ప బయట పోకుండా ఉంటే మనకి ఇది బెటరు. సో లెట్స్ సీ హౌ ఫార్ దిస్ గోస్, అండ్ ఎంటైర్ వరల్డ్ కమ్స్ టుగెదర్ చేస్తే మాత్రమే ఇది వచ్చేసి అందరూ కూడా లాక్డౌన్ చేస్తేనే 2-3 వీక్స్లో ఇది తగ్గుముఖం పట్టాలి. సో వర్స్ట్ కేసు అనేది వచ్చేసి పీక్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు యుఎస్లో చూస్తే ఇంకో 2 వీక్స్లో పీక్ రావచ్చు అనేసి అంటున్నారు. సో ఆ తర్వాత సో బై ఏప్రిల్ థింగ్ షుడ్ బీ లైక్ నో లైక్ దట్ విల్ బి ద లైక్ నో హైయెస్ట్. ఆఫ్టర్ దట్ యూనో లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ సీరియస్ డిసిషన్ తీసుకునేసి అందరూ కూడా లాక్డౌన్ చేసుకుంటే సో మే నుంచి మీకు తగ్గుముఖం పట్టాలని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కింద చెప్పండి. థ్యాంక్స్ అగైన్.